నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నూతుపల్లిలో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాల్లో కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలతో వారికి అన్ని విధాలా ఆదుకుంటున్నట్లుగా తెలిపారు. గతంలో లాగా ఎరువుల కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుందని తెలిపారు. కింద కాయలు ఎంత ఎంత బాగా కన్సిడర్ చేస్తారు మీ సర్పంచ్ గారు అంటున్నారు సార్ మా టీం నుంచి కొన్ని అమౌంట్ వేస్తాం మేము మీటింగ్ చేస్తున్నాం సార్ అని ఇట్స్ వెరీ గుడ్ ఈరోజు ఒక మంచి ఫన్ హాల్ ఒక మీటింగ్ లాగా అనిపిస్తా ఉన్నాను సో నందిపేట మండలం ఎప్పుడు కూడా ముందుండే మండలం తప్పకుండా జిల్లాకే మార్గదర్శకంగా ఉండాలని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ కూడా లోకేష్ బాబు అందరూ కూడా ఎస్ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి అభివృద్ధి పరంగా ఉండాలని మేము ఎంత సహాయంగా కోరుకుంటూ చేస్తాం మీ ద్రవ్యాల కొన్ని అశుభ్రవ్యాలు మేమే అనుకుంటున్నాం అంటే మేము లేదోనే సులార్ అనేది టెస్ట్ చేద్దామని అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే గ్రామ పంచాయతీ అనేది కరెంటు తగ్గించాలని దాన్ని చేస్తా ఉన్నాం అందులో ఎడపల్లి మండలంలో కొన్ని విలేజ్ తీసుకుని చేస్తా ఉన్నాం దాని తర్వాత నందిపేట మండలంలో మీ మంటలు విలేజ్ తీసుకుని ఆలోచిస్తా ఉన్నాం తప్పకుండా అడిగిన నా కోరికను నాకు తప్పకుండా ఇచ్చేదాన్ని సో మరొకసారి రైతులకు నేరుగా 50,000 కోట్ల రూపాయలు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి మనం గట్టిగా చెప్పడంతో రానున్న రోజుల్లో వ్యవసాయంగా పండుగ మాలను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.